నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ ఇప్పుడు మనకి శ్రావణ మోసం కాబట్టి అసలు పూజా గది కానీ దేవుడు పాఠాలు ఏ రోజు శుభ్రం చేసుకోవాలంటారు అసలు పూజ గది ఎప్పుడు శుభ్రం పెట్టుకోవచ్చు కదమ్మా అసలు దేవుడి దగ్గరికి వెళ్ళగానే మనసు ప్రశాంతంగా ఉండాలి కదా అక్కడ బూజులు కనపడుతూ దుమ్ము కనపడుతూ వాడిపోయిన పూలు కనపడుతూ దేవుడి ఫోటోల మీద దుమ్ము కనపడుతూ ఉంటే ఏం బాగుంటుంది చాలా మంది ఇళ్లల్లో ప్రతిరోజు వీలైనంత వరకు శుభ్రం చేస్తూ ఉంటారు లేదంటే నాలుగైదు రోజులకు ఒకసారి అయినా ఎప్పుడు కాస్త తేడా కనిపించినా శుభ్రం చేస్తూ ఉంటారు అట్లా కాకుండా ప్రత్యేకంగా చేసుకోవాలి అని పండగలు వస్తుంటే కొంతమందికి ఉంటుంది అట్లా ఇల్లంతా శుభ్రం చేసుకున్నట్టే వీటిని కూడా చేయాలి అంటే ఎక్కడన్నా మన కంటికి మామూలుగా నిత్యం చేసేదే నిత్యం శుభ్రం చేసేదానికన్నా కూడా కనపడకుండా లోపల ఎక్కడన్నా ఉండిపోయిందేమో అని అట్లా చేసుకోవాలంటే సాధారణంగా శుక్రవారం కాకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే కొంతమంది వ్రతం చేసుకోవాలనుకున్న ముందు రోజు అన్ని శుభ్రవరుస్తారు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యాక ఆ విధంగా కూడా చేయచ్చు చేయచ్చు ఎప్పుడైనా చేయొచ్చు అదే శ్రావణ మాసం అంతా దీక్షగా ఉండాలి ప్రతిరోజు ఏదో ఒకటి చేయాలనుకున్న వాళ్ళు ముందు చేసుకుంటారు లేని వాళ్ళు రేపు మంగళవారం వ్రతం చేసుకుంటున్నాం అనుకోండి సోమవారం అన్నా శుభ్రం చేసుకోవాలి మంగళవారాలు అయిపోయినాయమ్మా నాకు పెళ్ళే చాలా కాలమైంది ఉద్యాపన కూడా చేసుకున్నాను నాకు అవసరం లేదు నేను శుక్రవారం మాత్రమే చేసుకుంటాను అనుకునేవాళ్ళు శుక్రవారం ముందైనా చేసుకోవచ్చు కానీ సాధారణంగా గురువారం అన్నాడు చేయరమ్మా గురువారం గురువారండు శుభ్రం చేయకూడదు అంటారు ఎందుకమ్మాట అంటే శుక్ర లక్ష్మీవారం అని అంటారు కదా కొంతమంది గురువారాన్ని లక్ష్మీవారం అంటారు కదా లక్ష్మికి సంబంధించినటువంటిది అని దా అందువల్ల ఆ రోజు చేయకూడదు అని ఒక ఇది ఉంది దానికి సంబంధించి ఏదో గురువారాల కథ అట్లాంటివి కూడా ఏదో చెప్తారు ఏది ఏమైనా మనకి ఎప్పుడు అక్కడ చెడ్డగా కనిపిస్తే అప్పుడు చేసేయాలండి ఒక నియమంగా పెట్టుకుని ఒక టైం టేబుల్లాగా చేయాలంటే దానికి ఒక ఏర్పాటు చేసుకోవాలి కానీ లేకపోతే ఇప్పుడు ఉద్యోగస్తులైన వాళ్ళు ఉన్నారండి ఆడవాళ్ళు కుదరదు ఇంకా వాళ్ళే కాదు మగవాళ్ళు అయినా ఉద్యోగస్తులు మగవాళ్ళు అయ్యి ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నా వర్కింగ్ డేస్ లో వీళ్ళు స్ట్రెస్ లోనే ఉంటారు కదా వాళ్ళకి ఉద్యోగానికి వెళ్ళినా వెళ్ళకపోయినా కుదరదు కనుక ఆదివారం చేసుకోవడం అన్నది అలవాటుగా చేసుకుంటారు చాలా మంది ఆదివారం అంటే దేవుళ్ళని దేవుళ్ళనన్నీ తీసి పులికాపు చేసుకుని అంటే ఫోటోలు ఉన్నాయనుకోండి ఎంతసేపు దులుపుతారు బట్టబెడి తుడిచేస్తారు అయిపోతుంది కానీ విగ్రహాలు కనుక వాడిని తోమాలి కదా దాన్ని పులికాప అంటారు అంటే తప్పనిసరిగా చింతపండు నిమ్మకాయో పెట్టి పులి అంటే పులదనం ఏదో ఒకటి పెట్టి దాంతో పులుపు తగిలించడానికి ఉన్న మకిలు తీసేసి తెల్లగా చేయాలి అలా చేయలేకపోతే అటువంటి విగ్రహాలు పెట్టుకోకూడదు విగ్రహాల మీద మాత్రం మా మరకలు మాలిన్యాలు ఉండకూడదు తర్వాత ఎప్పుడో పెట్టినటువంటి పూలు ఎండిపోయిన పూలు గిరాట్ వేసిన అక్షింతలు కూర్చోయి మనం గిరాట్ అంటాం పెడ వేస్తే గిరాట్ వేసినటువంటి అక్షింతలు ఇవేమీ లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలమ్మా ఎప్పుడు కూర్చున్నా బాగుండదు అట్లా ఉంటే కాకపోతే కంటికి కనపడకుండా మూల మూలలో ఉన్నవి కూడా శుభ్రం చేయడం అన్నది ఉంది కానీ కంటికి కనిపించేటప్పుడు చేయాల్సిందే తర్వాత ఇంకొకటి చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రోజు పూలు అలంకరించలేమని చెప్పి ప్లాస్టిక్ పూలు పెట్టేస్తూ ఉంటారు చాలా మంది అవునమ్మా దయచేసి అలా పెట్టద్దమ్మా మనం పెట్టుకుంటామా దేవుడికి ఎందుకు పెడతామమ్మా కదా దయచేసి ప్లాస్టిక్ పూలు పెట్టడం కాగితం పూలు పెట్టడం అవి చేయద్దు మీకు ఓపిక లేకపోతే చక్కగా దండ వేయండి ఓ ముత్యాల దండ వేయండి అట్లాంటివి వేసి అలంకరించండి పగడాల దండ వేయండి శంఖాల దండ వేయండి చిన్న చిన్న శంఖాలు దొరుకుతాయి అందంగా అవి వేయండి అంతేగాని ప్లాస్టిక్ పూలు కాగితం పూలు ఎందుకమ్మా బరువు కదా పువ్వు ఎండిపోతే పెట్టుకోలేమే మనం తల్లోంచి తీసిపడేసేదాకా తోచది అట్లాంటిది అలాంటి పూలు పెట్టడం దేనికి ఏమీ లేకుండా ఉంటే ఎంత తక్కువ అలంకారాలు చేస్తే శుభ్రం చేసుకోవడం అంత తేలిక హాయిగా శుభ్రం చేసుకోవచ్చు అమ్మ ఇప్పుడు మనం దేవుడికి పూజ చేస్తాము పూలు పెట్టి అయితే పూజ చేస్తూ ఉంటాం అవునమ్మా అసలు ఆ పూజ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఆ పూలన్నీ ఏం చేయాలమ్మా అసలు వాటిని తీసి ఒక చోట పెట్టండమ్మా పూర్వకాలం అయితే ఏ రోజుకి ఆ రోజు పూలు కోసుకోవడానికి వెళ్ళినప్పుడు పెరడ్లు పెరళ్ళు ఉండేవి పెరట్లో పూలు కోసుకోవడానికి వెళ్ళేవారు అవి వెళ్ళినప్పుడు ఈ పూలు తీసుకెళ్ళి నిర్మాణ్యం అంటారు దీన్ని దేవుడి దగ్గర తీసింది ఆ చెట్టు మొదట్లో వేసేసి పూలు కోసుకు వచ్చేవాళ్ళు ఇప్పుడు మనకు అంతకు అవకాశం లేదు కదా నేను అంగట్లో నుంచి పూలు కొనుక్కొచ్చి నా తీసేసిన పూలు నీకు ఇస్తానంటే ఎండు పూలు ఇస్తానంటే ఊరుకుంటాడు అక్కో మన ఇంట్లో ఏవైనా పూల కుండి ఉంటే అందులో వేయండి లేదంటే వాటన్నిటినీ చాలా జాగ్రత్తగా సేకరించి ఒక చోట పెట్టి ఎప్పుడన్నా నీళ్లల్లో పడేయండి ఎక్కడొక్కడ నీళ్లల్లో ఎవరు తొక్కని చోట పడేయండి దేవుడి నుంచి తీసినటువంటి నిర్మాళ్యం కూడా పవిత్రమైందే గనక దానిని అందరూ తొక్కే చోట కానీ అశుభ్రంగా ఉన్న చోట కానీ వేయకూడదు సాధారణంగా నాలుగైదు పూలు పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ ఉండవు తులసి మొక్కలు వేసేస్తాం ఇప్పుడు ఎలాగో పూజ దగ్గర వాడిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు మొక్కలో వేస్తూ ఇవి కూడా వేసేయడం ఉంటుంది లేదంటే మనం కోటలో పూజ చేసే మొక్కకి వేయకూడదు పక్కన ఉండి దళాలు కోసుకునే తులసి మొక్కలో వేయచ్చు ఎందుకంటే తులసిలో మనం ఆ నీళ్లు ఈ నీళ్లు పోయాం కదా మంచి స్వచ్ఛమైన నీళ్లే పోస్తాం మిగిలిన చోట్ల చేయి కడిగిన నీళ్ళు కానీ బియ్యం కడిగిన నీళ్ళు కానీ కూరలు కడిగిన నీళ్లు కాని ఇవన్నీ మొక్కలకు పోస్తాం కదా వృధా కాకుండా అవి తులసికి పొయ్యి గనక అటు బంటి తులసి మొక్కలు వేయండి మాకు లేవండి అవి అంటారా అట్టే పెట్టండి నీళ్ళు ఉన్న దగ్గర ఎక్కడన్నా నీళ్ళు ఉన్న చోట ఎప్పుడో ఎక్కడికో వెళ్ళమా ఏ ట్యాంక్ బండికో వెళ్ళమా అలా నీళ్ళదే కదా అదే మురుగు నీళ్లు కావు స్వచ్ఛంగా లేవు గాని మురుగు కాదు కదా ఇప్పుడు ఇండస్ట్రియల్ వేస్ట్ వచ్చి కలిసిందే తప్ప వేరే మురుగైతే కాదు కదా మన టాయిలెట్స్ లో వెళ్ళేటటువంటి నీళ్లు కాదు కదా అంచేత వేయొచ్చు అదే చాలా చక్కగా తెలియసారమ్మా ధన్యవాదాలు